శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః గ్రహ సంచారాల కార్యక్రమానికి స్వాగతం। ఈ యొక్క జూన్ నెలలో మనకు రాబోయే ఒక మేజర్ అంటే ఒక ముఖ్యమైన గ్రహ సంచారం రవి యొక్క సంచారం జరగబోతుంది। మనకు తెలుసు రవి వచ్చేటప్పటికి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అన్నమాట। దానితో పాటు బుధ సంచారం కూడా జరగబోతుంది అన్నమాట। బుధుడి రవి కలయిక కూడా జరగబోతుంది। కలయిక అనేది మనం చెప్పాలంటే ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు దాని ప్రభావాన్ని ఇంకొక గ్రహం మీద చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట। ఈ యొక్క నవగ్రహాలలో రవికి తండ్రి లాంటి వాడు అన్నమాట। అంటే అన్ని ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆది అంటే అన్నిటికైతే తండ్రి లాంటి వాడు, ఆది గ్రహంగా కూడా మనం చెప్పవచ్చు అన్నమాట। కొన్నిసార్లు రవి శుభగ్రహంగా కూడా చెప్పవచ్చు, అలాగే బుధుడు అత్యంత శుభగ్రహం। ముఖ్యంగా ఏదైనా కార్యం అనుకూలంగా జరగాలి అన్నా సరే విద్యా విషయంలో కానీ మరియు ఉద్యోగరీత్యా కానీ ధన ప్రవాహంలో కానీ మరియు వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్గా కానీ మ్యాథమెటికల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్లో కానీ ఎక్కువగా చాకచత్యాన్ని ప్రదర్శిస్తుంటారో వారికి ఈ యొక్క కుజుడికి మరియు బుధుడి యొక్క ప్రభావం అనేది వారి యొక్క జీవితాల మీద ఎక్కువగా ఉంటుందన్నమాట। రవి ఎవరి జాతకంలో అయితే మంచి స్థానాల్లో ఉన్నాడో వారికి శుభయోగం అనేది పడుతుంటుంది, అఖండ కీర్తి అనేది కూడా వారి యొక్క జీవితంలో రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట। ఒక మనిషి జీవితంలో రవి యొక్క స్థానాన్ని బట్టేసేసి శాస్త్రంలో ఈ యొక్క శ్లోకం రీత్యా ఏ విధంగా మంత్రేశ్వరుడు చెప్పాడు అంటే లాభ విక్రయ శత్రుఘ్న స్థితి శోభనే నిగదిత దివాకర ఖేచరే సుత పోర్జనిలే వ్యారి భీర్యదితి విద్యతే తదహ అంటే రవి యొక్క స్థానం అనేది 3, 6, 10, 11 స్థానాల్లో చాలా బలమైన స్థానంగా కూడా చెప్పడం జరిగింది। అదే బుధుడి యొక్క స్థితి గురించి మరియు రవి యొక్క స్థానాన్ని బట్టి ఇంకో విధంగా కూడా చెప్పారనమాట। రవి తన యొక్క సంచారం ఎప్పుడైతే చేస్తుంటాడో ఆ యొక్క స్థితిలో 4, 5, 9, 12 స్థానాలు ఎటువంటి గ్రహం అనేది ఉండకూడదు, అది ఎందుకంటే అవి వేద స్థానాలుగా కూడా చెప్పడం జరిగిందనమాట। మరియు బుధుడి యొక్క స్థితిగతి మనం చెప్పాలంటే శాస్త్రంలో ఏమని చెప్పారంటే మంత్రేశ్వరుడు స్వాంభు శత్రు మృతి ఖాయగే శుభో జ్ఞాస్తస్థ దాఖులే విద్యతే సదా స్వత్మ జప్త్రి తప అద్య నేధన ప్రాప్తి ఘేర్వి బుధ భీర్వదే గ్రహే అని చెప్పడం జరిగిందన్నమాట। దీని యొక్క శ్లోక తాత్పర్యం ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం జరుగుతుంటుందో అప్పుడు కొన్ని స్థానాలని శుభస్థానాలుగా చెప్పడం జరిగింది, అదే కొన్ని స్థానాలని వేద స్థానాలుగా చెప్పడం జరిగిందన్నమాట। అండ్ ఎక్కడైతే గ్రహ సంచారం ఆ యొక్క గ్రహం ఉండకూడదో దాని గురించి చెప్పడం జరిగిందన్నమాట। బుధుడి యొక్క స్థానస్థితి మరియు రవి యొక్క స్థానస్థితి మిథునంలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాసుల మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట। మనం ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 24 నుంచి 8 జూలై వరకు ఈ యొక్క 2 గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి అన్నమాట। ఇది వచ్చేటప్పటికీ మనకు దగ్గర 15 రోజులుగా ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క గ్రహాల మీద ఉంటుందన్నమాట, అంటే కలిసి ఉండే స్థితి అన్నమాట। మరియు ఏ గ్రహానికి ఆ గ్రహం అనేది మరి తర్వాత విచ్ఛేదన జరగబోతుందన్నమాట, అంటే రవి బుధుడు సపరేట్ అవ్వబోతున్నారు। అలాగా మనం చెప్పండి రవి జూన్ 15 నుంచి జూలై 15 రోజులు 17 వరకు అంటే 32 రోజులు ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు అన్నమాట। ఇప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో మనం ఒక్కొక్క రాశికి చూద్దాం। తదుపరి రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి అన్నమాట। వృషభ రాశి వారికి చెప్పాలంటే కొంచెం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట। వృషభ రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క నెల రోజులు అన్నమాట। ముఖ్యంగా ధనస్థానంలోకి రవి సంచారం జరగటం అనేది అంత అనుకూలమైన ఫలితాన్ని అయితే ఇవ్వదన్నమాట। ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మేషరాశి వారికి లగ్నంలో ఉన్న రవి ఎవరైతే ఉన్నారో ధనస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట। సో ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడైతే ధనస్థానంలోకి ఈ యొక్క లగ్నంలో ఉన్న రవి బుధుడు సంచారం జరగబోతుందో రావడం వల్ల ధనక్షయం జరగబోతుందన్నమాట. ధనక్షయం అంటే ఫైనాన్షియల్ లాస్ అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉందన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారికి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. రావాల్సిన డబ్బు ఎక్కడో చోట ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఆ డబ్బుని సక్రమమైన మార్గంలో తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యం. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా కొద్ది జాగ్రత్తగా ఉండవలసిన చాలా చాలా ముఖ్యమైన సూచన. సుఖహీనత అనేది కూడా దొరికే విధంగా ఉందో. సుఖహీనత అంటే ఎక్కువగా అలిసిపోవటం అన్నమాట. ఎక్కువగా కష్టపడిన మీరు ఎక్కువగా కష్టపడి దానికి అనుకున్నంత ప్రతిఫలం పొందకపోవటం అనేది సుఖహీనత అనేది ఈ యొక్క జూన్ 15 నుంచి ఈ యొక్క రాశి వారికి ఎక్కువ ఉంది. మరియు పరులచే వంచబడుట అంటే ఎదుటి వారిని మీరు పూర్తిగా నమ్మి వారికి ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవి మీకు సకాలంలో అందకపోవటం అనేది ఒక మైనస్ పాయింట్గా ఈ యొక్క వృషభ రాశి వారికి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క 15 డేస్లో ఈ యొక్క వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ఎందుకు అంటే ధనస్థానంలో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో ఈ యొక్క పాపస్థానం అన్నమాట ధనస్థానం అనేది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. బుధుడు కూడా ఈ యొక్క రాశి వారికి అంత మంచి ఫలితాన్ని అయితే ఇవ్వట్లేదన్నమాట. ధనస్థానంలోకి ఎప్పుడైతే బుధ సంచారం జరుగుతుందో కొన్ని కొన్ని విషయాల్లో ఈ యొక్క రాశి వారికి బెటర్మెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్త కొనుగోలు కొన్ని కొన్ని పనులు అవుతాయి అన్నమాట. కానీ మధ్యలో ఎక్కడో ఒక చోట విషయంలో స్ట్రక్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం చూసినట్లయితే ఒక్కొక్క రాశికి దాని యొక్క ప్రభావం అనేది రవి కొన్ని రాశుల మీద శుభ ప్రభావం చూపించడం జరుగుతుంది. అలాగే బుధుడు కూడా తన యొక్క గోచార రీత్యా ఒక మంచి శుభ ప్రభావం కూడా చూపిస్తాడన్నమాట. కానీ ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకం మీద ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట. అందుకనే నేను చెప్పే కొన్ని విషయాలు మీరు జీవితంలో మీకు జరుగుతూ కూడా ఉంటుంటాయి అన్నమాట. ఎందుకంటే మీ యొక్క గ్రహ సంచారాలు అనేది అంటే యొక్క ఎప్పుడైతే గ్రహ సంచారం చేస్తుంటుందో మీకు జరిగే అంతర్దశల మీద ఈ యొక్క ప్రభావం అనేది కూడా ఒక 60% ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట. మరి మన యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేది కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం నన్ను కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఒక మంచి జ్యోతిష్యుడు కానీ ఎవరైతే జ్యోతిష్య పరిజ్ఞానం ఉందో వారిని సంప్రదించేసి దాని యొక్క నివృత్తి చేసుకోవడం కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్కువగా సార్ట్అవుట్ చేస్తుంటుంది అన్నమాట. ఎక్కువ రవి జనరల్గా వచ్చేటప్పటికి ఉద్యోగరీత్యా ఆరోగ్యరీత్యా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. మానసిక చింత కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మానసిక చింత మీద కానీ శారీరక చింత కానీ వీటి మీద ప్రభావం చూపిస్తాడు. అలాగే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది కూడా ఉద్యోగరీత్యా కూడా గ్రోత్ రాకపోవటము దాంతోపాటు వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలను కలిగించటము ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అలాగే బుధుడు కూడా తన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధన సంపాదన మీద ఎక్కువగా బుధుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ అనేది కూడా చేయించుకోవటం అనేది ఒక ముఖ్యమైన విషయంగా కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క 2 గ్రహాలకు పరిహారంగా ఎవరికైతే ఈ యొక్క నెల రోజులు ఏదైతే జరుగుతున్నదో ఎవరి జాతక రీత్యా అయితే బాగలేదు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదిత్య హృదయం పఠించడం, లేని పక్షంలో వచ్చేటప్పటికి సూర్యారాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం ద్వారా కొంచెం ఉపశమనం అనేది సూర్యుడికి సంబంధించిన ఉపశమనం అనేది దొరుకుతుంది. అలాగే బుధుడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని పూజించడం కానీ లేకుంటే బుధవారాల పాటు మటుకు కంపల్సరీగా ఆవుకి పచ్చటి పెసలను నానబెట్టి వాటికి తినిపించడం ద్వారా కానీ ఒక మంచిదిగా ఉంటుంది. మా యొక్క ఛానల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇలాంటి ఎప్పుడైతే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడైతే వస్తుంటుందో వాటి గురించి ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క బ్లాగ్ని విజిట్ చేయండి. అక్కడ కూడా నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు చదివి కొంచెం నాలెడ్జ్ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని కూడా క్లారిఫికేషన్ అనేది అవుతుంటుంది అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Thank you.